फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदर एला उन्नारू अंदर बागुन्नारू कदा नेनु कूडा बागुन्नानू ई रोज़ वच्चेसी ब्लौज स्टिचिंग कटिंग ए विधंगा चेयालो चूपिस्तानू मुंदुगा वच्चेसी नेनु हैंड्स कट चेस्तुन्नानू इकड़ा नेनु 13 तीसुकुन्नानू इकड़ा एंटंटे 3x4 पेडुतुन्ना नेनु हैंड्स काबट्टी नेनु हेमिंग लोकी कूडा किंद हेमिंग लोकी कावाला काबट्टी 13 पेडुतुन्नानू इकड़ा नेनु हैंड्स ई विधंगा कट चेस्तुन्नानू एंटंटे इदी कलंकारी ब्लौज काटन दी काबट्टी डिजन चूसुकोनी मीरु कट चेसुकोवाले डिजन एक्कड वस्तुंदी एंटी चूसुकोवाले कोनी ब्लौजेस एंदंटे पैनकु किंदकु डिजन वस्तदन्नट्टु आ डिजन करेक्ट गा मनकु चूसुकोनी कट चेसुकोवाले चूस्तुन्नारु कदा नेनु हैंड्स कट चेसानु हैंड्स कट चेसिन तर्वात वेनक पार्टुनु मुंदु पार्ट ए विधंगा कट चेयालो चूपिस्तानु ई विधंगा मनमु फोल्डिंग अनेदी ఈ విధంగా ఫోల్డింగ్ తీసుకోవాలి వెనక పార్ట్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఏమో 4 ఫోల్డింగ్లు పెట్టాలి నేను ఏంటంటే బ్లౌజ్ మెజర్మెంట్ తోటి సైజ్ చూపిస్తాను ఏ విధంగా సైజ్ పెట్టుకోవాలో నేను ఏంటంటే ముందుగా కొంచెం మార్కింగ్ ఇచ్చిన ఎందుకంటే ఆ మార్కింగ్ నాకు ఈ ప్రింటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ ప్రింటింగ్లో మార్కింగ్ నేను ఎక్కడైతే డాట్ పెడుతున్నానో డాట్ సరిగా కనపడట్లేదు అందుకని నేను లైట్గా ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకున్నాను అన్నట్టు ఇప్పుడేంటంటే ఈ విధంగా భుజాలను చంక భాగం దగ్గర ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇదేందంటే వెనకల నెక్కు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోవాలి భుజాలు చంక భాగము నెక్కు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవాలి నెక్కు భాగమును అన్ని కరెక్ట్ గా చూస్తున్నారు కదా డాట్ పెట్టుకున్న తర్వాత డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి నేనేంటంటే రౌండ్ నెక్కే పెడుతున్నాను చంక భాగం దగ్గర కూడా రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా ఒక ఇంచు లోతు తీసుకొని ఆ లోతు ఏ విధంగా తీసుకోవాలో కూడా నేను చూపిస్తాను నేనేంటంటే ఈ రౌండ్ నెక్ పెడుతున్నా కాబట్టి మామూలుగా ఇంట్లో వేసుకోవడానికి అనేసి ఈ విధంగా తీసేసుకున్న నార్మల్ బ్లౌజ్ కాబట్టి మీరు ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ కైతే మీరు చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ జారిపోతా ఉంటుంటది కాబట్టి నార్మల్ చూసుకొని కట్ చేసుకోండి క్లాత్ జారిపోయినట్టయితే మీరు ఏంటంటే ఒక చిన్న క్లిప్స్ ఉంటాయి కదా గుండు పిన్నులు ఆ గుండు పిన్నుల తోటి మీరు పెట్టేసుకొని తర్వాత కటింగ్ చేసుకున్నారంటే క్లాత్ అనేది మీకు జరగకుండా ఉండిపోతుంది అన్నట్టు ఆ విధంగా చేసుకొని మీరు కటింగ్ చేసుకోండి నేను ఏంటంటే నార్మల్గా కాటన్ బ్లౌజ్ కాబట్టి ఏం జరగదు కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను నేనేంటంటే స్టిచ్చింగును నేర్పియడము స్టిచ్చింగ్ చేయడము చేస్తుంటా కాబట్టి నాకు అలవాటే కాబట్టి ఈ విధంగా నేను కటింగ్ చేసేస్తున్నాను మీకు కష్టంగా అనిపిస్తే గుండు పిన్నులు పెట్టేసి మీరు కటింగ్ చేసుకోవచ్చు అన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ పాయింట్ ఏంటంటే కటింగ్ దగ్గరనే కటింగ్ కొంచెము తేడామాడు వచ్చిందంటే బ్లౌజ్ మొత్తము తేడామాడు వచ్చేస్తుంది అన్నట్టు కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ కరెక్టే చూసుకొని కటింగ్ చేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా డిజైన్ ఎట్లా వచ్చిందో డిజైన్ కూడా చూసుకోండి వీపుకు ఏ విధంగా వస్తుందో మనకు డిజైన్ చూసుకొని పైన కింద కాకుండా చూసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ముందు పార్ట్ కట్ చేస్తున్నాను నేను ముందు పార్ట్ కూడా ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి బ్లౌజ్ తోటే నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను మీరు బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకుంటే మీకు తొందరగా అర్థమవుతుంది అనేసి నేను బ్లౌజ్తో మెజర్మెంట్ చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా భుజాలు మార్కింగ్ చేసుకున్నాను ముందు నెక్కు దగ్గర మార్కింగ్ ఇస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న దగ్గర చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకున్నా చంక భాగం నుంచి ఖర్చు ఎక్కడికైతే వస్తుందో ఆ ఖర్చు భాగం దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఏంటంటే ఈ కాజాల దగ్గర ఉన్నది కదా ఇప్పుడు కాజా దగ్గర 4 కాజాలు ఎక్కడికైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనకు మనం పెట్టేది ఏంటంటే 5 ఉక్సులు పెడతాం కదా అయితే 5 ఉక్సులు దగ్గర కాకుండా 4 ఉక్సులు ఎక్కడికైతే వస్తుందో అక్కడ మనము మార్కింగ్ చేసేసుకోవాలన్నట్టు ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ వీపు ఉంది ఇక్కడ సైడ్కి ఉంది కదా ఆ సైడ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే లోతు ఏ విధంగా తీయాలో చూపిస్తున్నాను 1 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి చంక భాగం దగ్గర మీరు రౌండ్ నెక్ దగ్గర ఈ విధంగా 1 ఇంచు మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ అప్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రౌండ్ అప్ అనేది దీంట్లోకే రావాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత
ब्लौज तोटी भुजम दग्गर पट्टुकोनी इक्कड शेप उंटदी कदा मिडिल डॉट आ डॉट दग्गर पट्टुकोवाले पट्टुकोनी ई विधंगा मेजरमेंट चूसुकोवाले आ मिडिल डॉट एक्कडिकैते वच्चिंदो अक्कड ई विधंगा डॉट पेट्टेसि आ डॉट दग्गर नुंचि ई विधंगा ई रेंडु ई विधंगा कलिपेसेयालि चूस्तुन्नारु कदा ई विधंगा कलिपिन तर्वात इप्पुडु सैड कु मनकु ఏ విధంగా కరెక్ట్గా వచ్చిందో లేదో ఈ విధంగా చూసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఏంటంటే క్లాత్ అక్కడిక్కడ జరగకుండా కరెక్ట్గా రెండు క్లాతులు కరెక్ట్గా సమానంగా ఉన్నదా లేదా చూసుకోండి. పైన కింద క్లాత్ కరెక్ట్గా ఉండాలి. ఏంటంటే ఒక్కొక్కసారి కింద క్లాత్ ఎక్కడికి అంటే ఇది కింద జరిగిపోతుంటుంది అన్నట్టు. క్లాత్ కింద క్లాత్ జరిగిపోయినప్పుడు మనకు పైన ఒక్కటే కరెక్ట్గా అనిపిస్తుంది, మళ్ళీ మనము తీసి చూసినప్పుడు కిందిదేమో కరెక్ట్ కట్ రాదన్నట్టు. కరెక్టే రాదు, పైన ఒకటే కరెక్ట్గా వస్తుంది. అప్పుడు అట్లాంటప్పుడు మనకు కటింగ్ పోతుంది, మనకు స్టిచ్చింగ్ కూడా పోతుంది, కరెక్టే బ్లౌజ్ రాదు. కానీ అందుకనే మనం రెండు క్లాతులు కరెక్టే చూసుకోవాలన్నట్టు. పైన క్లాత్ను కింద క్లాత్ను కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మూల దగ్గర ఈ విధంగా మూల తిప్పేసి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నట్టు. స్ట్రేట్ కట్ చేయకూడదు అడ, ఈ విధంగా రౌండ్ అప్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ముందు పార్ట్ కట్ చేసిన నేను ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. చూడండి, ముందు పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఏంటంటే షేప్ పట్టీలు ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఈ ఉన్న క్లాత్లోనే మనము షేప్ పట్టీలను, ఉక్సు కాజా పట్టీను, మెడ పట్టీను ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఈ ఉక్సు పట్టీ కాజా పట్టీ కూడా దీంట్లోనే తీసుకోవాలి, క్రాస్ పట్టీ కూడా దీంట్లోనే తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఏంటంటే క్రాస్ పట్టీ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. క్రాస్ పట్టీ కూడా ఈ మెజర్మెంట్ తోటే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ క్రాస్ పట్టి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసి ఈ మూల ఎక్కడైతే వచ్చిందో ఆ మూల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఒకటి. ఈ మిడిల్లో ఒక డాట్ ఇచ్చుకోవాలి. ఖర్చు దగ్గర ఒక డాట్ ఇచ్చేసుకోవాలి. ఖర్చు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక డాట్ ఇచ్చేసి ఈ మూల నుంచి ఈ విధంగా రౌండ్ అప్ వచ్చేసి సైడ్కి వచ్చే వరకల్లా స్ట్రైట్గా వచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ మిడిల్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఖర్చు దగ్గర ఇచ్చేసుకోవాలి. ఇది క్రాస్ పట్టీ. ఈ క్రాస్ పట్టీలను కట్ చేసుకుందాము. నాకేంటంటే క్రాస్ పట్టీలు ఇవి రెండే వచ్చేసినాయి. నేను లైనింగ్ క్లాత్ వేరేది సపరేటే తీసుకుంటాను. మీకు స్ట్రిప్గా ఉండాలంటే మూడైనా వేసుకోవచ్చు అన్నట్టు. మెయిన్ క్లాత్ తోటి నేను ఏంటంటే రెండే తీసుకుంటున్నాను. మామూలుగా నేను స్టిచ్చింగ్ చేయాలనేసి ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు క్రాస్ పట్టీలు. ఇప్పుడు ఏంటంటే ఉక్సు కాజా పట్టి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఈ మిగిలిన క్లాత్లోనే ఉక్సు పట్టీను కాజా పట్టీ ఒక 3 ఇంచెస్ వెడల్పు తీసేసుకొని ఈ విధంగా ఉక్సు పట్టి కాజా పట్టి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఉన్న ఈ క్లాత్లోనే మనము మెడ పట్టీలు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఈ ఉన్న పీసెస్లోనే మెడ పట్టీలు సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఏంటంటే మనకు క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి జాయింట్ వేసుకోవాలన్నట్టు. ఈ మెడ పట్టీలు అన్నిటినీ కొంచెం కొంచెంగా జాయింట్ వేసేసుకొని మెడ పట్టీలు చేసేసుకోవాలన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని అన్ని జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది, చూపిస్తాను. ఇదేంటంటే వెనక పట్టు ఏ విధంగా కట్ చేసిందో చూపిస్తాను. చూసారు కదా, డిజైన్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. వెనక భాగం ఇది రౌండ్ నెక్ పెట్టాను. చూసారు కదా, వెనక పట్టు. ఇది ముందు పట్టు క్రాస్ పట్టీలు ఉక్సు కాజా పట్టి మెడపట్టీలు. మెడపట్టీలు ఏంటంటే ఇంకా పడతాయి, నేను కట్ చేసుకున్నాను మెడపట్టీలు. ఇప్పుడు స్టిచ్చింగ్
షేప్ పట్టీలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. భుజం ఉంది కదా, ఆ భుజం నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని చూస్తున్నారు కదా, స్ట్రైట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 1 ఇంచు ఈ విధంగా చూసుకోవాలి. ఆ 1 ఇంచు నుంచి 3 ఇంచెస్ అన్నా 2.5 ఇంచెస్ అన్నా పెట్టుకోవాలి. అంటే మన బాడీని బట్టి మనము షేప్ పట్టీలు ఈ విధంగా పెట్టేసుకోవాలన్నచ్చు. చూస్తున్నారు కదా, ఆ క్రాస్ 1 ఇంచు నుంచి ఈ 2.5 అయిన 3 అయిన తీసుకుంటారు కదా, అక్కడ వరకు క్రాస్గా స్టిచ్ చేసుకోవాలన్నట్టు. ఇదేంటంటే షేపు కరెక్ట్గా రావడానికి ఈ విధంగా తీసుకోవాలి. 1 ఇంచు తీసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. మీకు చూసారు కదా, ఈ విధంగా లేయాలన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఈ మిడిల్లో ఈ విధంగా సన్నగా ఉక్సు కాజా వేస్తాం కదా మనము, అక్కడ నుంచి 2.5 ఇంచ్ వరకు సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, ఇది సన్న 2.5 అయితే సరిపోతుంది. నేను 2.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు తీసి చూస్తే చూడండి, షేప్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఈ విధంగా వచ్చేసేయాలన్నట్టు, ఇట్లా మంచిగా ఉబ్బినట్టు కనపడాలి. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో నుంచి చంక భాగం ఎక్కడ ఉంది అక్కడ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ రెండింటి మధ్యలోకి రావాలన్నట్టు. ఇది చంక భాగం నుంచి ఆ రెండింటి మధ్యలోకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మూడు కలిపి చూస్తే మనకు ట్రయాంగిల్ షేప్లో కనపడాలి. కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే షేప్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అన్నట్టు. చూడండి, ఈ విధంగా ఈ రెండింటి మధ్యలోకి స్టిచ్ చేసుకున్నాము. సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో షేప్. ఈ విధంగా షేప్ రావాలన్నట్టు. షేప్ అనేది ఈ విధంగా లేసినట్టు మంచిగా ఉంటే కరెక్ట్గా షేప్ అనేది బాగుంటుంది అన్నట్టు. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు ఏ విధంగా, క్రాస్ పట్టీలు ఏ విధంగా వేయాలో చూపిస్తాను. క్రాస్ పట్టీ ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏమో పైన కింద పెట్టేసి లైనింగ్ పైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, స్టిప్గా ఉండాలంటే ఇంకొక క్లాత్ కూడా వేసుకోవచ్చు మీరు. కాకపోతే నేను ఏంటంటే ఒకటే క్లాత్ వేస్తున్నాను, నాకు క్లాత్ మిగలలేదంతా, ఒకటైతే సరిపోయేది. మీరు స్టిప్గా ఉండాలంటే ఇంకొక షేప్ పట్టి కూడా దీంట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినటువంటి దీన్ని వెనక్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా చూసేసుకొని దీని వెంబడి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇవి షేప్ పట్టీలు అన్నట్టు, క్రాస్ పట్టీలు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ చూసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మూల ఉంది కదా, ఇప్పుడు ఉక్సు కాజా వేస్తాం కదా, అక్కడ మూల ఎక్కడైతే ఉందో ఆ మూల నుంచి ఈ షేప్ పట్టీ మూల నుంచి క్రాస్ పట్టీ పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ మూల ఈ మూల కరెక్ట్గా కలవాలన్నట్టు, లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పట్టేసి కరెక్ట్గా సమానంగా రెండు క్లాతులు చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది డాట్ ఉంది కదా, డాట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఆ డాట్ కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. లేకపోతే డాట్ ఈ మామూలుగా ఫోల్డింగ్ ఆ విధంగానే డాట్ మీదకి వెళ్ళి ఫోల్డింగ్ ఏంది స్టిచ్చింగ్ చేయొద్దు. ఆ డాట్ మీదకి వెళ్ళి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏంటంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడదు అన్నట్టు. ఈ డాట్ ఎప్పుడైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తారో మీకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడి మంచిగా ఉంటుంది అన్నట్టు, చూడడానికి బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది అన్నట్టు, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు భుజాలు జాయింట్ చేస్తున్నాను నేను. వెనుక భాగము ముందు భాగము కలిపి జాయింట్ చేసిన తర్వాత ఇట్లా తిరిగి వేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. నేను స్టిచ్చింగ్ చేసేసిన రెండు భుజాలు కలిపిన. ఇప్పుడు ఉక్సు పట్టీను కాజు పట్టీ వేసేద్దాము. ఇప్పుడు ఏంటంటే నేను ఉక్సు పట్టీ వేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఎడమ వైపు కాజా పెడతారు, లేదా ఇక్కడ రైట్ సైడ్ అయినా కాజా పెడతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా తొడుగుతారు, వాళ్ళని బట్టి వాళ్ళు ఎట్లా తొడిగితే వాళ్ళని బట్టి నేను స్టిచ్చింగ్ చేస్తానంటూ
లేదా ఏంటంటే వాళ్ళకు పెట్టుకోవడానికి కష్టమవుతుంది అనేసి చాలాసార్లు చెప్తుంటారు అన్నట్టు. వాళ్ళు ఎక్కడ సైడ్ పెట్టమంటే అక్కడ సైడ్ చూసి పెట్టేస్తాను నేను. కాజపట్టి ఉక్సు పట్టి చూసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి నేను ఉక్సు పట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూసారు కదా ఈ ఫోల్డింగ్ను మళ్ళీ రివర్స్ లోపలికి మలిసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ లోపలికి పోయేలాగా చూసుకొని ఈ విధంగా ఇదేంటంటే ఉక్సు పట్టి ఉక్సు ఏంటంటే కింద వస్తుంది కదా చూసారు కదా ఇది కాజపట్టి ఉక్సు పట్టి కాజపట్టి రెండు వేసిన నేను. ఈ రెండు ఒకసారి సమానంగా చూసుకోవాలి కరెక్ట్ ఉన్నాయో లేవో. చూసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మెడపట్టి వేసేస్తున్నాను నేను. ఈ మెడపట్టి ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఈ మెడపట్టి ఈడ కొద్దిగా ఫోల్డింగ్ చేసేసి క్లాత్ను ఉల్టా పెట్టేసి ఈ విధంగా కొంచెం క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మెడపట్టి మొత్తము స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన క్లాత్ నుంచి ఈ మెడపట్టి ఉన్నది కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెల్లిగా నిదానంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఏంటంటే మెడది కదా చూడండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మెడపట్టి ఇది ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన క్లాత్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. స్టిచ్చింగ్ ఎక్కడైతే వేసినామో ఆ స్టిచ్చింగ్ మీద నుంచి మళ్ళొక స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేశానో ఆ విధంగా ఫోల్డింగ్ చేసేసి దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని నిదానంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా భుజాలు కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ విధంగా హ్యాండ్స్ నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ చూసుకొని నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏంటంటే క్లాత్ పైనకి కిందకి వెళ్ళినప్పుడు మనకేంటంటే హ్యాండ్స్ పైనకి వచ్చేస్తుంది, కింద పార్ట్ ఏమో కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. రెండు సమానంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా. చూస్తున్నారు కదా ఈ విధంగా నిదానంగా రెండు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి. కాటన్ క్లాత్ కాబట్టి నిదానంగానే కట్ చేసుకోవాలి, నిదానంగానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సైజు ఏ విధంగా చూసుకోవాలో, చంక భాగం దగ్గర ఎక్కడికైతే మీకు స్టిచ్చింగ్ ఉందో అక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నట్టు. చూసారు కదా ఇక్కడ నాకు ఎక్కడికైతే డాట్ వచ్చిందో ఫింగర్ పెట్టాను, అక్కడ నుంచి నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నా. మీకు డాట్ పెట్టేసుకొని అక్కడ నుంచి మీరు కింది వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే క్రాస్ పట్టి ఉంది కదా, క్రాస్ పట్టి దగ్గర కూడా ఈ విధంగా సైజ్ చూసుకోవాలి. ఎక్కడైతే మీకు స్టిచ్చింగ్ ఉందో అక్కడికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఏంటంటే నడుం పట్టి వేయట్లేదు, దీంట్లోనే వచ్చేసింది నాకు నడుం పట్టి. నేను ఆ నడుం పట్టికి వెనుక క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూసారు కదా పైన హ్యాండ్స్ నుంచి కింది వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ ఇప్పుడు వెనకాల ఈ విధంగా డాట్ వేసుకోవాలి. భుజం నుంచి కిందకు చూసుకొని ఈ విధంగా రెండు డాట్లు వేసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా డాట్ వేసేసుకుంటే సరిపోతుంది. రెండు డాట్లు వేసుకోవాలి. అది కూడా 3 ఇంచెస్ వరకు డాట్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను 3 ఇంచెస్ వరకు డాట్ వేసేసుకున్నాను. డాట్ వేసుకున్న తర్వాత కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసేసుకుంటే మీకు లూజ్ ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం ఒక స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది.
ఓకే.